తెలంగాణ కోటి రతనాల వీణాని ఆనాడు స్వాతంత్రోద్యమంలో జైల్లో పెడితే నిజామాబాద్ లో బొగ్గుతో జైలు గోడల మీద రాసిండు నా తెలంగాణ కోటి రతనాల వీణాని కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలతో నీళ్లు నిధులు నియమకాలు ఈ మూడు రంగాల్లో తెలంగాణకు న్యాయం జరగాలి అంటే స్వరాష్ట్రంగా ఏర్పడాలి అని చెప్పి 14 ఏళ్ల పాటు పోరాటం చేసి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి లాంటి మేధావుల సహకారంతో వారి సారథ్యంలో మరి పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసి 14 ఏళ్ల పాటు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసి ఈ రోజు ఆనాడు దాశరథి గారు ఏ మాట అయితే అన్నారో నా తెలంగాణ కోటి రతనాల వీణాని తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటిన్నర ఎకరాల మాగాణ అని చెప్పి రుజువు చేసిన మహా నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రోజు సాగునీటి దినోత్సవ సంబురాలు మనం ఇక్కడ చేసుకుంటా ఉన్నాం ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు నేను మహమూద్ అలీ గారు డిజిపి గారు పల్ల రాజశ్రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం హెలికాప్టర్లో వచ్చినాం వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చినాం ఎంతటి అద్భుతమైన దృశ్యం ఈ రోజు తెలంగాణలో మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది ఎక్కడ చెరువులు చూసినా నిండు కుండల్లాగా నిండుగా కనబడతా ఉన్నాయి ఎర్రటి ఎండల్లో కలలు కూడా ఊహించలేనన్నాడు ఎర్రటి ఎండల్లో ఎండాకాలంలో మాడు వలిగిపోయే ఎండ ఉన్న ఈ కాలంలో చెరువులు మత్తళ్ళు దుంకుతాయని ఎన్నడన్న కలలో కూడా అనుకున్నామా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఊళ్ళకు పోవాలంటే భయపడదురు ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో ఎక్కడ కుండలు అడ్డం పెడతారో ఏ ఊరికి పోతే ఎక్కడ బోరింగ్ అడుగుతారో ఎక్కడ మోటార్ అడుగుతారో అటు పైసలు లేక ఇటు ప్రభుత్వం పట్టించుకోక అధోగతి పాలై ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఎంత గోస ఉండెనో నీళ్లకు ఒకసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ బాధ ఆ గోస ఈరోజు ఉన్నదా ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా మా ఆడబిడ్డలు ఆలోచించాలి 67 ఏళ్ల పాటు కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాదా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 55 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తాగునీళ్ళు ఇయ్యక సావగొట్టింది కాంగ్రెస్ కాదా సాగునీరు ఇయ్యక సతాయించింది కాంగ్రెస్ కాదా ఇలా వాళ్లే మళ్ళ ముంగటబడి అడ్డం పొడుగు మాట్లాడితే నమ్ముదామా లేదా మన గొంతు దడిపిన కేసీఆర్ తో గలం కలిపి భుజం గట్టి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి మీరు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు రైతులు బాగుంటారు ఈ వ్యవసాయం బాగుంటది అని చెప్పి జబ్బదట్టి వెన్నుదట్టి ప్రోత్సహిద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.